మద్యం కేసులో ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరు కావడంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇక ఈ మేరకు ఓయూ అంబర్పేట్ అలీకేఫ్ వద్ద బీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. ఓయూలో విద్యార్థులు బాణసంచ కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఇక అంబర్పేట్ అలీకేఫ్ వద్ద కల్వకుంట్ల కవితకు సుప్రీంకోర్టులో బెయిల్ మంజూరు కావడంతో గ్రేటర్ హైదరాబాద్ ప్రచార కార్యదర్శి లింగారావు ఆధ్వర్యంలో బాణసంచ కాలుస్తూ మిఠాయిలు పంచుతూ బీఆర్ఎస్ నేతలు సంబరాలు చేసుకున్నారు. ప్రేరేపిత కుట్ర కేసులో భాగంగా మరి కవితక్క గారిని అన్యాయంగా అక్రమంగా 165 రోజుల పాటు జైల్లో నిర్బంధించడం జరిగింది. లిక్కర్ స్కామ్ అని చెప్పి ప్రతి రాష్ట్రానికి ఒక లిక్కర్ పాలసీ అనేది ఉంటుంది. ఈ లిక్కర్ పాలసీ కాకుండా దాన్ని లిక్కర్ స్కామ్ అని మరి ఈ బీజేపీ ప్రభుత్వం అక్రమంగా మరి జైల్లో పెట్టడం జరిగింది. దాన్ని ఈరోజు గౌరవ సుప్రీంకోర్టు ఇది దీనికి సంబంధించి ఎలాంటి సాక్ష్యాలు లేవు. మరి అదే విధంగా అందులో ఉన్నటువంటి కేసులో ఉన్నటువంటి వాళ్ళు అప్రూవర్ గా మారి ఇచ్చినటువంటి వాంగ్మూలాన్ని సాక్ష్యంగా చూపించే ప్రయత్నం చేసిర్రు. దాన్ని గౌరవ సుప్రీంకోర్టు ఎంత మాత్రం ఒప్పుకోలేదు, ఒప్పుకోకుండా సాక్ష్యాలు ప్రొడ్యూస్ చేయలేదు అని చెప్పి ఈ రోజు కవితక్క గారికి బెయిల్ ఇవ్వడం జరిగింది. ఈ బీజేపీ ప్రభుత్వం ఈ సిబిఐని ఈడీని తమ జేబు సంస్థలుగా వాడుకొని ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలను వాళ్ళు చెప్తే వినకుండా ఉన్నటువంటి పార్టీలు ఒక ఆడపిల్ల అని కూడా చూడకుండా 5 నెలల నుంచి ఢిల్లీ తీసుకుపోయి జైల్లో పెట్టి ఎంత ఇబ్బంది పెట్టిరు అంటే చాలా ఇబ్బంది పెట్టిరు. కడిగిన ముత్యం లాగా వస్తుంది అని చెప్పి మా కేసీఆర్ సార్ అన్నాడు, అలాగనే వచ్చింది. ఎందుకంటే దేవుడు అని చూడు పైన ఉన్నాడు. ఇట్లా వీడియోలతోని వాళ్ళతోని వీళ్ళతోని భయపెట్టించుడు ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే 5 నెలల నుంచి ఒక ఆడపిల్ల ఆరోగ్యంగా బాగాలేదు అన్నా కానీ వినకుండా జైలు తీసుకుపోయి జైల్లో పెట్టి అది చాలా ఇబ్బంది పెట్టిరు. అది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే తెలంగాణలో అంటేనే తిండికి లేకుండా బతారని ఇవన్నీ పనులు చేయరు, చేసే ఆలోచన కూడా రాదు. ఎందుకంటే ఎవరు వచ్చినా కానీ ఎడలో బతారు కానీ మనం పోయి అంత దిగజారి చేసే పనులు అవసరం లేదు. అలాంటిది ఇంత ఇబ్బంది పెట్టుడు ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ఇక ముందైనా కానీ ఇట్లా చేయకుండా